మహిళా రోగి అదుర్స్ సినిమా చూపిస్తూ కాకినాడ జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. మహిళ మెదడులో 3 సెంటీమీటర్ల పరిణామంలో ఉన్న కణితిని అవేక్ క్రానియజమీ విధానంలో వైద్యులు తొలగించారు. సర్జరీ సమయంలోనే నరాలు దెబ్బతినకుండా నివారించేందుకు సినిమా చూసేలా చేశారు. కాకినాడ జీజీహెచ్లో ఈ తరహా శస్త్రచికిత్స ఇదే తొలిసారి చేపట్టినట్లు తెలిపారు. మరో 5 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జీజీహెచ్లో అదుర్స్ సినిమా చూపించి ఓ మహిళా పేషెంట్కి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి వారి యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద న్యూరాలజీ సంబంధించి డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఒక మహిళా పేషెంట్కి అదుర్స్ సినిమా చూపించి అదిరిపోయే విధంగా ఒక ఆపరేషన్ చేసి చూశారు, దానికి ఏ రకంగా చేశారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సర్జరీ. మన దగ్గరికి పేషెంట్ 58 ఇయర్ ఓల్డ్ ఫీమేల్ అండి, అంటే 58 ఏళ్ళ ఆవిడ. మనకి కుడి చెయ్యి కుడికాలు పక్షవాతంతో వచ్చారు. మనం రాగానే స్కాన్స్ అన్నీ చేస్తే ఎడంవైపు తలలో గడ్డ ఉందండి. ఆ గడ్డ వచ్చి కుడి చెయ్యికి కుడికాలుకి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల పక్షవాతం అనేది వచ్చిందని మేము డయాగ్నోస్ చేసి దాన్ని తొలగించాలని చెప్పి ప్లాన్ చేసాం. కాకపోతే ఇది కుడి చెయ్యి కుడికాలుకి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల పేషెంట్ పూర్తి మత్తిచ్చి చేస్తే మనం తీసేటప్పుడు ఎంతవరకు డ్యామేజ్ అవుద్ది అనేది మనకు తెలియదు. సో అది ప్రివెంట్ చేయడానికి అని చెప్పి ఆపరేషన్ మత్తు లేకుండా చేసాము. అంటే ఆపరేషన్ జరిగేటప్పుడు పూర్తిగా ఆవిడ మెలుకునే ఉంటారు. మనం చెప్పినట్టుగా చెయ్యి కదలచడం కానీ కాలు కదలచడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అది చేసి అది ఉండటం వల్ల ఏమవుద్దంటే ఎంతవరకు గడ్డ తీయగలం అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగా ఆవిడ ఆపరేషన్ అప్పుడు అడిగితే సినిమా చూస్తామని అన్నారు. తనకు నచ్చిన సినిమా చూపించాము, అదుర్ సినిమా చూస్తా అన్నారు. చూసి ఆ కామెడీ సీన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆవిడ ఉండగా సినిమా చూస్తూ ఉండగానే మేము వెనక నుంచి తలలో గడ్డ తీసి పూర్తిగా తీసేమండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎంతో పేరుంది. అయితే ఈరోజు చూసుకున్నాం కాకినాడ జీజీహెచ్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ అవ్వడం ఎంత అంటే ఎంతలాగా పేరు ప్రఖ్యాతి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇంతకు ముందు కూడా చాలా ఆపరేషన్లు చేసామండి, ఎంతకంటే పెద్ద ఆపరేషన్లు కూడా చేసాము. కాకపోతే ఇది బాగా కొంచెం హైలైట్ అయ్యింది. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చూసుకుంటే మనం న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ కాకినాడ ఎప్పటి నుంచో ఉంది, ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ టీమ్ ఉంది. ఇక్కడ మనకి ఆపరేషన్స్ కానీ ఏదైనా సరే ఎంత క్లిష్టమైన ఆపరేషన్ అయినా సరే మీకు బయటగా 5 లక్షలు 10 లక్షలు అయ్యే ఆపరేషన్ కూడా మనం ఇక్కడ 1 రూపాయి కూడా ఖర్చు పేషెంట్ ఖర్చు అవ్వకుండా మనం చేస్తున్నాం. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే అయ్యే ఆపరేషన్లు కూడా మనం ఇక్కడ పూర్తి ఫ్రీగా చేస్తున్నామండి. ఈ నెలలోనే మనం దాదాపుగా 5 మేజర్ కేసు చేసామండి. మరొక 2-3 రోజులు ఇంకొక 2-3 కేసులు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడటానికి జరుగుతుందండి. అంటే మనకు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో మీరు సక్సెస్ చూశారు, అంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కానీ మీకైనా ఫోన్లు వచ్చినాయా? ఫోన్లు ఏం రాలేదండి. ఇది ఎప్పుడూ చేసే పనే, కొత్తగా చేసింది ఏం లేదు. అందరికీ ఈ పేషెంట్ అనే కాదు, ఏ పేషెంట్ వచ్చినా మనకి ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఆవిడకి స్పెషల్గా చేయటం వల్ల ఈరోజు హైలైట్ అయింది. కానీ ట్రీట్మెంట్ అయితే దాదాపు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు బట్టి మనకి మేజర్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఇంకొంచెం మన హెచ్ఓడి గారు డాక్టర్ విజయశేఖర్ గారును, డాక్టర్ కోదండగిరి గారు, అలాగే మా స్టాఫ్ డాక్టర్ గౌతమ్ గారు, నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ గోపి, వీళ్ళందరూ కొంచెం ఎస్టాబ్లిష్డ్ టీం అండి. వేరే వేరే చోట్ల చేసి వచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విమ్స్లో చేసి వచ్చానండి. డాక్టర్ ఆదిత్య గారు, డాక్టర్ గౌతమ్ గారు కూడా స్విమ్స్లో చేశారు. డాక్టర్ ఆదిత్య గారు కోల్కతాలో చేసి వచ్చారు. సో అట్లా డిఫరెంట్ మెంబర్స్ ఉంటాం, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన మెంబర్స్ ఉండటం వల్ల మనకి ఒక టీం వర్క్ లాగా ఇదంతా జరుగుతుందండి. మా పీజీస్ కూడా 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఎవరో ఒకరు అవైలబుల్గా ఉంటారు. ప్రతిరోజు మనకి ఎమర్జెన్సీస్ అనేవి మేనేజ్ చేస్తున్నాం. పేషెంట్ ఇప్పుడు మేము ఎంత ఆపరేషన్ చేసినా సిస్టర్స్ మెయిన్ అండి. సిస్టర్స్ వాళ్ళు 24 గంటలు కనిపెట్టుకొని చూసుకోవటం, అట్లాగే మా పీజీలు ఎప్పుడు అవైలబుల్గా ఉండి పేషెంట్కి చిన్న తేడా వచ్చినా సరే వెంటనే అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వస్తున్నాం. సో దాని మీరు అంటే మీరు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అయితే అంటే బేసిక్గా చాలా ఆపరేషన్ చేస్తున్నారు, సక్సెస్ చూశారు. అయితే ఈరోజు అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే వివిధ ఛానల్స్లో కానీ అంటే సినిమా చూపించి సక్సెస్ చేయడం అనేది ఒక సక్సెస్, అది దాని ఏమనుకున్నారు? మత్తు ఇవ్వకుండా చేయొచ్చు అండి. ఏంటి, ఇదివరకు ఓన్లీ హయ్యర్ సెంటర్స్లో మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని
దాదాపుగా అన్నీ చేస్తున్నామండి. ఇంకా కొంచెం మెరుగైన ఫెసిలిటీస్ ఉంటే ఇంకా అద్భుతాలు చాలా చేయొచ్చు అండి. అంటే ముఖ్యంగా మనం చూస్తాం అంటే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఏమన్నా అంటే బేసిక్ ఎటువంటి ఆపరేషన్ చేస్తే 10 లక్షలు 15 లక్షలు అంటే వారి యొక్క ఇది బట్టి అవుతూ ఉంటాయి. అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి సక్సెస్ అంటే చాలా రేర్గా ఉంటాయి. అంటే ఇవి అంటే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ చాలా చూశారు, అయితే ప్రభుత్వం నుంచి ఇంకా మెరుగ్గా ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నారు? యాక్చువల్లీ ఇది ఒక్కటే కేసు కాదండి, మేము ఇప్పటి నుంచో పెద్ద పెద్ద కేసులన్నీ చేస్తున్నాం. కాకపోతే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం వల్ల ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు అంతే. ఇదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే మీకు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అరుదుగా మనం ఇది చేస్తున్నాం, అరుదుగా అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా ఈ వార్డ్ అన్నీ న్యూరోసర్జరీ కేసులే అండి, అన్నీ పెద్ద కేసులే. ప్రతి కేసుకి మనం ఎంతో కష్టపడతాము, పేషెంట్స్ కూడా రికవరీ అంతా బాగుంది. మీరు చూస్తే 45 రోజుల పిల్లవాడి నుంచి మనం సర్జరీస్ మొదలు పెట్టామండి. 45 రోజుల పిల్లవాడికి కూడా మనం సర్జరీ చేసాం. 70 ఏళ్ళ ముసలావిడికి కూడా మనం సర్జరీ చేస్తున్నాం. 90 ఏళ్ళ ఆవిడకి చేస్తున్నాం, 90 ఏళ్ళ మనిషికి చేస్తున్నాం. సక్సెస్ అయితే బాగానే ఉంది, కానీ దీన్ని కొంచెం అందరూ గమనించి కొంచెం సహకారం ఉంటే, ఎక్విప్మెంట్ ఇంకొంచెం బాగుంటే ఇంకా పెద్ద సర్జరీస్ చేయొచ్చు అండి. అయితే ఓవర్ చూసుకుంటే ఏవైతే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో జిజిహెచ్లో దానికి సంబంధించి అంటే ఈ యొక్క ఆపరేషనే కాదు, మేము గతంలో కూడా చాలా చేశాము. అంటే ఇది అంటే మత్తు ఇవ్వకుండా ఒక సినిమా చూపించి అంటే సక్సెస్ అన్నది ఈ సోషల్ మీడియాలో కానీ ఈ ఛానల్స్లో కానీ ఇది ప్రత్యేకతకి వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇవే కాదు, మేము 45 రోజులు పిల్లలకు కూడా చాలా ఆపరేషన్ చేసి సక్సెస్ కూడా చేశాము. అంటే కాకినాడ జిజిహెచ్లో ఏవైతే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఉందో ఇక్కడ డాక్టర్స్ అందరూ సక్సెస్ అయ్యి సక్సెస్ అని చెప్పి ఎవరైతే డాక్టర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.